హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ కష్టమేనా? ఏపీలో ఈసారి హ్యాట్రిక్ విజయం కోసం ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. మూడు పార్టీల కూటమి, వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా మారుతోంది. పోలింగ్కు సరిగ్గా 10 రోజుల సమయం ఉంది. పలు నియోజకవర్గాలలో గెలుపు ముఖ్య నేతలకు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. అందులో భాగంగా శ్రీకాకుళం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. శ్రీకాకుళంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎంపీగా టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, వైసీపీ నుంచి పేరాడ తిలక్, కాంగ్రెస్ నుంచి పేరాడ పరమేశ్వరరావు బరిలో ఉన్నారు. 2014-2019 సార్వత్రిక ఎన్నికలలో ఎంపీగా కింజారపు రామ్మోహన్ నాయుడు వరుసగా విజయం సాధించారు. మూడవసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈసారి టీడీపీ పరిస్థితి అంత సానుకూలంగా కనిపించడం లేదు. అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తీసుకున్న నిర్ణయాలు గ్రూపుల పోరు, గెలుపు అవకాశాలను కొంతమేర కష్టంగా మార్చుతాయనే అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ ఎలాగైనా ఈ సీట్ను దక్కించుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు సాగిస్తోంది. 2019 ఎన్నికలలో పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలకు గాను 5 చోట్ల అభ్యర్థులు ఘన విజయం సాధించినా వైసీపీ ఎంపీ సీటును కోల్పోయింది. టీడీపీ నుంచి అభ్యర్థులను మార్చిన నియోజకవర్గాలలో ఈ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీకాకుళం, పాతపట్నం నియోజకవర్గాలలో టీడీపీ ఇన్ఛార్జీలు గుండా లక్ష్మీదేవి, కలమట వెంకటరమణకు పార్టీ టికెట్లు నిరాకరించడంతో వారి అనుచరులు, అభిమానుల్లో ఆగ్రహం చల్లారలేదు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో పాతపట్నం టీడీపీ ఇన్ఛార్జ్ కలమట వెంకటరమణను పిలిచి బుజ్జగించారు. ఆయనకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. అయినా అక్కడ కలమట గ్రూపు సరిగ్గా పనిచేయడం లేదు. ఆముదాల వలస నియోజకవర్గంలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా సువారి గాంధీ పోటీలో ఉన్నారు. నయానో భయానో ఆయనతో నామినేషన్ ఉపసంహరించాలని ఉత్తరాంధ్ర పార్టీ పెద్దలు చేసిన ఫలితాలు ఫలించలేదు. దీంతో వైసీపీ అభ్యర్థి, శాసనసభాపతి తమ్మినేని సీతారాంకు ఇక్కడ నష్టం వాటిల్లనుంది. నరసన్నపేటలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అతని కుటుంబంపై ఉన్న అసంతృప్తితో ఇటీవల 4 మండలాల ముఖ్య నాయకులంతా టీడీపీలో చేరారు. ఇక్కడ ధర్మాన కృష్ణదాస్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇచ్చాపురంలోనూ వైసీపీ టీడీపీ అభ్యర్థుల మధ్య నువ్వానేనా అన్నట్లుగా ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళం పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పేడాడ పరమేశ్వరరావు దక్కించుకునే ఓట్లు ఎంపీ అభ్యర్థి గెలుపు ఓటముల్లో కీలకం కానుంది. దీంతో శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేక బ్రేకులు పడతాయా అనేది ఈ ఎన్నికలలో ఆసక్తికరంగా మారుతోంది.